ఈ వ్యక్తికి ఈరోజు నేను ఇక్కడికి వద్దామంటే కూడా ఆ వైజాగ్ జింక్స్ ఏంటో నాకు ఈరోజుకి అర్థం కాదు ఎప్పుడు నేను వైజాగ్ వద్దాం ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెడతామంటే అటు రోడ్డు మీద వస్తే తెలంగాణలో బోర్ట్లో ఆపేస్తారు రోజున మళ్ళీ వద్దామంటే నా ఫ్లైట్ని ఎవరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట వాళ్ళు రావట్లేదు మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పి మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ని బెదిరించి పంపించేశారా మరి ఏం చేశారో తెలియదు ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటే ఎందుకు భయపడుతున్నారు మేమంటే ఎందుకు భయపడుతున్నారు జనసేన అంటే నిజంగా మీరు ప్రతి కార్యక్రమం ప్రతి పథకం ప్రజలకిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు ఈరోజుకి కూడా పాతిక లక్షల రూపాయలు నష్టం జరిగితే పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో ఏడు లక్షల రూపాయలు చేతిలో పెట్టారని చెప్పి ఇందాక మత్స్యకారులు చెప్తా ఉన్నారు నాకు ఇంత కష్టాలు ఉన్నాయి అంటే ఎనభై శాతం ఇచ్చామని చెప్పి అధికారికంగా రిలీజ్ చేసి ఉదాహరణకి పదిహేను లక్షలు నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి ఐదు లక్షల రూపాయలే నిజానికి మత్స్యకారుడు యజమానికి వెళ్తూ ఉంది బోట్ యజమానికి పోతూ ఉంది మిగతా డబ్బు ఏమైంది మీరు రిలీజ్ చేయటం రిలీజ్ చేశారు ఎవరికైతే అందాలో వాళ్ళకి డబ్బులు అందట్లే దీని గురించి మనం ఏం చేయాలి ఏం జరుగుతుంది ఇదంతరం మీరు ఒకసారి ఆలోచించాలి నాలుగు వందల కోట్ల రూపాయలు పెడితే ఒక మనకి ఒక హార్బర్ అయిపోద్ది ఋషికొండ మన జగన్ బాబు ఉండడానికి నాలుగు వందల యాభై ఒక్క కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవనం ఉన్న రాజభవనాలు సరిపో ఆయనకి ఇప్పుడు ఋషికొండ మీద ఋషికొండ మీద మొత్తం తొలిచేసి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు నిజంగా పనిచేసేవాడు గాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో కూర్చొని పనులు చేశారు నేను ఇప్పుడు కూర్చొని ఆశ్రమంలో కూర్చొని పనులు చేయమని చెప్పట్ల జగన్ని అరే సర్క్యూట్ హౌస్ దాన్ని పెట్టుకో ఇంటిగా లేదా బోల్డర్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి దాంట్లో ఉండు నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు నీ విలాసాలకు కాకుండా నీ ఫ్యాన్సీలకు కాకుండా నిజంగా ఒక మత్స్యకారుడు హార్బర్కి పెడితే కనీసం పదివేల మంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి నేను కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అలాంటి దిశగా ఆలోచించాలి నేను మీకు ఈరోజున మాట ఇస్తున్నాను దశాబ్ద కాలం ప్రత్యక్షంగా జనసేన పార్టీని నడుపుతూ ఉన్నాను అంతకుముందు ఐదు సంవత్సరాలు అప్పుడు రాజకీయ ప్రస్థానంలో నుంచి ఉన్నాను దాదాపు పదిహేను సంవత్సరాలు మూడు ఎన్నికలుగా నేను మన రాజకీయాల్లో ఉన్నాను నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏ స్తోమత లేకపోయినా ఒక మత్స్యకారుడికి ఉండే గుండె ధైర్యం అలా ఉంది డీప్ డీప్సీ ఫిషింగ్కి వెళ్ళి ఎలా వేటాడి సంపదని మత్స్య సంపదని ఎలా తీసుకొస్తాడో నేను మీకోసం ఈ కుళ్ళుని వేటాడి కడిగి మీ భవిష్యత్తుని బంగారమయం చేస్తాను మీకు చెయ్యాల్సింది పోయి మొట్టమొదటిసారి మేము మత్స్యకార విభాగం నిజంగా తీ పెట్టినప్పుడు ఒకటే అనిపించింది జీవో టూ వన్ సెవెన్ అని పట్టుకొచ్చారు ఎంత దారుణం అంటే మీకు ఎలాగో డబ్బులు ఇవ్వరు ఇన్సూరెన్స్లు ఇవ్వరు బోట్లు కాలిపోతే సరైన నష్టపరిహారం ఇవ్వరు దీనికి అదనంగా జివో టూ వన్ సెవెన్ అనేది ఇన్లాండ్ ఫిషరీస్ అంటే మనకి లోపల ఉండే ఈ చెరువుల్లో కుంటల్లో చేపలు పట్టుకునే ఆదాయం మత్స్యకారులకే చెందాలి మన అన్ని వృత్తి ఆధారిత కులాలు బీసీలు ఉత్పత్తి కులాలు ఇది మన మన సంపద ఇది మన హక్కు ఇది అలాంటి హక్కుని తీసేసి ఎవరైనా చేయొచ్చు అనేది జీవో టూ వన్ సెవెన్ పట్టుకొస్తే దానికి బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో మొత్తం ఈ ఈ తీర ప్రాంతం అంతా మనం పాదయాత్ర చేసాం పర్యటన చేశాం నాకు మత్స్యకారుల మీద అమితమైన గౌరవం నేను పోరాటయాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లి స్నానంతోనే ప్రారంభించాను నేను అందుకని చెప్తా ఉన్నాను నేను మీ వాడిని మీ క్షేమం కోరుకునేవాడిని మీకు అండగా ఉండేవాడిని అందుకని మనస్ఫూర్తిగా మీరు వచ్చే ఎన్నికలని ఈరోజు ఎన్నికల కోసం నేను డబ్బులు ఇవ్వలేదు నేను ఇచ్చేది సరిపోదు కూడా నాకు బాగా తెలుసు కానీ నా మనసు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను మీ వైపు ఉన్నాను మీతో ఉన్నాను మీ భవిష్యత్తు కోసం నేను ఉన్నాను మీ బంగారు భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అక్కడ కూర్చున్న చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మేమందరం కష్టపడి పనిచేస్తాం నేను తప్పు జరగనివ్వను మీరు ఒక దశాబ్దం మీరు ఇన్ని సంవత్సరాలు నమ్మారు ఒక దశాబ్దం మత్స్యకార సోదరులందరినీ ఒకటే అడుగుతున్నాను మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మండి నన్ను నమ్మండి మీకు న్యాయం జరిగే వరకు ఇది నా బాధ్యతగా తీసుకుని మీకు పనిచేస్తాను మీ ఇంట్లో వాడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఎలా పనిచేస్తాడో అలా పనిచేసి సంపద అంతా ఎంతసేపు జగన్ గారి కుటుంబ సభ్యులకి కాకుండా ప్రతి ఒక్కరికి వెనకబడ్డ కులాలన్నిటికీ సంపద రావాలి సంపద కేవలం కొద్ది మంది చేతిలో ఉంటే సరిపోదు జనసేన సోషలిజంని నమ్మే పార్టీ సోషలిస్టిక్ వాల్యూస్ని నమ్మే పార్టీ సంపద అందరి దగ్గరికి చేరాలనుకునే పార్టీ ముఖ్యమంత్రి జేబులోంచి రూపాయి తీడు ఉన్న డబ్బులు మిగతా వాళ్ళ జేబులో డబ్బులు తను తీసుకుని ఖజానాలు వేస్తుంటాడు తప్ప తన జేబులోంచి నుంచి డబ్బులు ఇచ్చే మనిషి కాద నేను ఇస్తున్నది చాలామంది కష్టపడి సంపాదించింది విరాళాలుగా ఇచ్చింది అలాగే నా సొంత సంపాదన పెట్టి ఈరోజున పార్టీ నడుపుతున్నాయి నేను ఇచ్చిన ముప్పై లక్షల రూపాయలు కూడా ఇలా వచ్చింది ఎవరిని దోచింది కాదు ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు చాలామంది రోజున నేను అనౌన్స్ చేయగానే చాలామంది పాపం మన పార్టీకి ఇస్తాం మీరు మత్స్యకారులకు ఇవ్వండి అని జనసేన ఒక మాట మాట్లాడుతుంటే ప్రతి మారుమూల నుంచి మీరు నమ్ముతారో లేదో మీకు కష్టం వస్తే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా అన్న ఈ పార్టీకి వేలు తీసుకెళ్ళి మా మత్స్యకార సోదరులకు ఇవ్వండి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా తీసుకొచ్చా మనస్ఫూర్తిగా మన ప్రభుత్వం రాబోతుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది మన బంగారు భవిష్యత్తును మనం నిర్మించుకుందాం అన్నిటిని ఎదుర్కొందాం ఈ వైసీపీ మహమ్మారిని తరిమేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ వ్యవధిలో ఆర్గనైజ్ చేసిన మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మహిళల భద్రత కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ ఫెన్సింగ్ కానీ మా జనసేన పార్టీ నిర్వాహకులకి ముఖ్యంగా సెక్యూరిటీకి నిర్మిస్తున్న మీకు ప్రతిసారి మీరు ఎంత కష్టపడతారో నాకు చాలా బాగా తెలుసు అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకొచ్చి హార్బర్లో తీసుకొచ్చి ముందుండి నడిపించిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మాకు ముందుండి మాకు సహకారం అందించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులకి ప్రతి పోలీస్ కానిస్టేబుల్కి ప్రతి ఒక్కరికి అధికారులందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు మనది భవిష్యత్తు మీది దానికి మేము ముందుండి తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్